is Salim, first economics faculty from Kannur. My YouTube channel name is Economics Salim Panyam. My phone number is 9004860701. Kaninchi Pratiroju Manaku, my YouTube channel Dwara, Economics Salim Panyam YouTube channel Dwara. Pratiroju economics sambandhinchina topics sambandhinchi rendu videos upload cheyadam jarugutundi. ఈ యొక్క ఛానల్లో మీరు మీ ఫ్రెండ్స్ మరియు ఇతరులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సరే, ఇక్కడి నుంచి ప్రతిరోజు ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్స్ పైన ఇక్కడ వివరంగా వివరించడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ యొక్క టాపిక్ సంబంధించి వాటిలో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసే వాటిలో తీసుకున్నప్పుడు అప్ టు గ్రూప్ లెవెల్ సంబంధించిన మొత్తం ఎకనామిక్స్ చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎస్పెషల్లీ డిఎస్సి వాళ్ళకి సపరేట్గా ఎకనామిక్స్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఎకనామిక్ కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది మీకు ఇక్కడి నుంచి ప్రతిరోజు. సరే, ఈరోజు ఇక్కడ మనం తీసుకున్నటువంటి యొక్క టాపిక్ పేరు ఏమిటంటే ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం అనే ఒక టాపిక్ని ఇక్కడ మీకు ఈరోజు వివరించబోతున్నాను. ఈ యొక్క ఆర్థిక సంఘం అనే టాపిక్ని కూడా ముఖ్యంగా దీని యొక్క టాపిక్ కూడా ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే, ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ యొక్క మధ్యంతర నివేదిక యొక్క వివరాల గురించి ఈ టాపిక్లో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మీకు వివరంగా 3 లేదా 4 వీడియోల్లో ఈ యొక్క టాపిక్ను పూర్తి చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఎలా ఏర్పాటు చేశారు, ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు, ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క ముఖ్య విధి ఏమిటి, అదేవిధంగా ఈ ఫైనాన్స్ కమిషన్ ఎవరు ఏర్పాటు చేస్తారు, ఇందులో సభ్యుల సంఖ్య ఎంత, ఆ సభ్యులు ఎలాంటి అర్హతలు కలిగిన వ్యక్తులను ఇందులో సభ్యులుగా నియమించబడతారు అనే వివరాలతో పాటు మనకు మొదటి ఫైనాన్స్ కమిషన్ నుండి 15 ఫైనాన్స్ కమిషన్ వరకు చైర్మన్ యొక్క వివరాలు, అంటే అందులో ముఖ్యుల యొక్క వివరాల గురించి, అందులో మొదటి చైర్మన్ నుంచి ప్రస్తుతం 15వ చైర్మన్ వరకు యొక్క ముఖ్యుల యొక్క వివరాల గురించి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు 13th, 14th, 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క కేంద్రం నుండి రాష్ట్రాలకు పన్నుల వాటా వివరాల యొక్క భారాల శాతాలనే కూడా ఒక పోలిక, ఒక టేబుల్ రూపంలో మీకు పూర్తిగా సమాచారాన్ని అందించడం జరుగుతుంది. దాంతోపాటు 14 ఫైనాన్స్ కమిషన్ యొక్క నివేదికలో ఆంధ్ర రాష్ట్రానికి ఎంత శాతం పన్నుల వాటా ఇచ్చారు, అదేవిధంగా 14 ఫైనాన్స్ కమిషన్ ద్వారా అత్యధికంగా నిధులు పొందిన రాష్ట్రాల యొక్క వివరాలు, అతి తక్కువ నిధులు పొందిన రాష్ట్రాల యొక్క వివరాల గురించి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనకు ఈ యొక్క టాపిక్లోనే 15 ఫైనాన్స్ కమిషన్ యొక్క మధ్యంతర నివేదిక వివరాలను పూర్తిగా అందించడం జరుగుతుంది. అనగా 15 ఫైనాన్స్ కమిషన్ యొక్క సభ్యులు ఎవరున్నారు, ఇందులో చైర్మన్ ఎవరు, ఆ యొక్క చైర్మన్ యొక్క సభ్యుల యొక్క కాల పరిమితితో పాటు ఈ 15 ఫైనాన్స్ కమిషన్ యొక్క మధ్యంతర నివేదికను ఎప్పటి నుండి ఎప్పటి వరకు అమలులోకి ఉంటుంది, ఈ యొక్క నివేదికలో ఈ యొక్క 15 ఫైనాన్స్ కమిషన్ ఏ జనాభా గణాంక వివరాల ప్రకారం కేంద్రం నుండి రాష్ట్రాలకు పన్నుల వాటాను పంపిణీ చేయడం జరిగింది అనే వివరాలతో పాటు 15 ఫైనాన్స్ కమిషన్ ఈ యొక్క నివేదిక ప్రకారం తీసుకున్నప్పుడు అత్యధికంగా లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు ఏవి, అతి తక్కువ లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఏమిటి, ముఖ్యంగా ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా లాస్ అయినటువంటి రాష్ట్రం ఏమిటి అనే వివరాలను ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏపీ రాష్ట్రానికి ఎంత శాతం నిధుల వాటా వచ్చింది, ఆ యొక్క 8 కోట్ల రూపాయలు రావడం జరిగింది, ఇందులో ఏపీ రాష్ట్రానికి కావలసినటువంటి స్థానిక సంస్థలకు ఎంత శాతం నిధులు లభించడం జరిగింది, స్థానిక సంస్థలో గ్రామ పంచాయతీకి పట్టణ స్థానిక సంస్థలు ఎంత శాతం నిధుల వాటానికి లభించడం జరిగినది ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు మీకు ఇక్కడ ఇచ్చిన వాటిలో తీసుకున్నప్పుడు ఈ యొక్క 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏపీ రాష్ట్రానికి వస్తున్నటువంటి మొత్తం నిధుల యొక్క వివరాలను ఒక డేటా రూపంలో మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సరే, ముఖ్యంగా ఫస్ట్ మనం ఫైనాన్స్ కమిషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ గురించి తీసుకుందాం. ఈ ఫైనాన్స్ కమిషన్ గురించి భారత రాజ్యాంగంలో 8వ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది.
భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్లో పేర్కొన్నారంటే, భారత రాజ్యాంగంలో 12వ భాగంలో 12 పార్ట్స్లో సార్, 12వ భాగంలో ఆర్టికల్ 280 మరియు 281 ఆర్టికల్స్ అనేవి ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ యొక్క విధి విధానాల గురించి ఈ రాజ్యాంగంలో మనకు పేర్కొన్నాయి. భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో అంటే 12వ భాగంలో. అదేవిధంగా ఎన్నో ఆర్టికల్స్ వివరిస్తాయంటే 280 మరియు 281 ఆర్టికల్స్ దీని గురించి ఇక్కడ మనకి ఇవ్వడం వివరించడం జరుగుతుంది. ఇందులో తీసుకున్నప్పుడు భారత రాజ్యాంగంలో 280 ఆర్టికల్ ప్రకారం, భారత రాజ్యాంగంలో 281 ఆర్టికల్ ప్రకారం ఇండియన్ ప్రెసిడెంట్ అనగా భారత రాష్ట్రపతి ఎవరు సార్, భారత రాష్ట్రపతి ఎవరీ 5 ఇయర్స్కి ఒకసారి అనగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి యొక్క ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజ్యాంగంలో 12వ భాగంలో 281 ఆర్టికల్స్ వివరిస్తాయి. ఇందులో 281 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమించడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్థిక సంఘం యొక్క టైం పీరియడ్ కాల పరిమితి ఎన్ని సంవత్సరాలంటే కాల పరిమితి 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు సార్ కాల పరిమితి? 5 సంవత్సరాలుగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇందులో సభ్యుల సంఖ్య, ఫైనాన్స్ కమిషన్లో సభ్యులు ఎంతమంది ఉంటారంటే 5 మంది సార్, 5 నెంబర్స్ ఉంటారు సార్. ఎంతమంది ఉంటారు సార్ నియమించడం జరుగుతుంది? 5 మంది సభ్యులను నియమించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 5 మంది సభ్యులను కూడా రాష్ట్రపతి ఎలాంటి వ్యక్తులను నియమిస్తారంటే ఇందులో చైర్మన్ అనేటువంటి వ్యక్తికి, చైర్మన్ అనేటువంటి సభ్యుణ్ణి ఏ విధంగా నియమించడం జరుగుతుందండి? ఎలాంటి వ్యక్తిని చైర్మన్గా నియమిస్తారంటే ఇక్కడ ప్రజా సంబంధ విషయాల్లో మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తిని సార్. ఎందులో సార్? ప్రజా సంబంధ విషయముల్లో మంచి పరిజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తిని భారత రాష్ట్రపతి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమించడం జరుగుతుంది. ఎందులో సార్? ప్రజా సంబంధ విషయములో మంచి పరిజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తిని చైర్మన్గా నియమిస్తాడు. ఇంకా సభ్యులు ఉన్నారు కదా ఇక్కడ, ఈ 4 సభ్యులను కూడా ఎలాంటి వ్యక్తులను నియమించడం జరుగుతుందంటే ఒక సభ్యుణ్ణి ఆర్థిక శాస్త్రంలో మంచి పరిజ్ఞానం కలిగినటువంటి ఒక ఆర్థికవేత్తను ఇందులో సభ్యులుగా విమనిస్తారు సార్. అర్థశాస్త్రంలో మంచి పరిజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తిని, ఆర్థిక సంబంధ విషయాల మంచి అవగాహన కలిగిన వ్యక్తిని ఒకరిని సభ్యులుగా నియమించడం జరుగుతుంది. మరొక సభ్యుణ్ణి ఎలాంటి వ్యక్తిని నియమిస్తారంటే ప్రభుత్వ విత్త పరిపాలన వ్యవస్థలో మంచి అవగాహన కలిగినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ నియమించడం జరుగుతుంది ప్రభుత్వ విత్త పరిపాలనలో సార్. మరొక వ్యక్తిని వచ్చేసి చార్టర్డ్ అకౌంటింగ్ విభాగములో మంచి పరిజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ నియమించడం జరుగుతుంది సార్. చార్టర్డ్ అకౌంట్ పరిజ్ఞానంలో మంచి అవగాహన కలిగినటువంటి ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది. మరొక వ్యక్తికి అంటే భారత హైకోర్టుకు ఎంపిక కావలసిన అర్హత కలిగినటువంటి ఒక వ్యక్తిని, అంటే హైకోర్టుకి ఎంపిక కావలసినటువంటి అర్హత కలిగిన ఒక వ్యక్తిని ఇక్కడ సభ్యులుగా నియమించడం జరుగుతుంది. మొత్తం 5 మంది సభ్యులు. చైర్మన్ ఎలాంటి వ్యక్తిని నియమిస్తారు ఇక్కడ? ప్రజా సంబంధ విషయములో మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తిని ఇక్కడ చైర్మన్గా భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది సార్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇక ఫైనాన్స్ కమిషన్ నియమిస్తారంటారు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాం ఇక్కడ? 5 సంవత్సరాల కాలానికి నియమించడం జరుగుతుంది సార్. సరే సార్, నెక్స్ట్
राष्ट्रीय फाइनेंस कमीशन का मुख्य विधि తీసుకున్నప్పుడు ప్రధానమైనటువంటి విధులు ఏమిటి తీసుకున్నప్పుడు ప్రధాన విధులు తీసుకుంటే ఫైనాన్స్ కమిషన్ యొక్క ప్రధాన విధులు తీసుకున్నప్పుడు ఫైనాన్స్ కమిషన్ యొక్క ప్రధాన విధులు ఏమి తీసుకోవచ్చు అంటే ముఖ్యంగా ప్రధానంగా మూడు రకాల విధులను నిర్వర్తిస్తుంది మూడు రకాల విధులను నిర్వర్తించడం జరుగుతుంది ఏమిటంటే మూడు రకాల విధుల్లో తీసుకున్న దానికంటే ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఆర్థిక సంబంధ విషయాల్లో మధ్యవర్తిగా వర్తించేటువంటి సంస్థ ఏదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సంబంధ విషయాల్లో మధ్యవర్తిగా వర్తించే సంస్థ ఏదంటే ఫైనాన్స్ కమిషన్ తీసుకోవచ్చు ఈ ఫైనాన్స్ కమిషన్ కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధానంగా మూడు రకాల నిధులను అందించడం జరుగుతుంది మూడు రకాల రూపాల నిధులు తీసుకోవచ్చు ఒకటి వచ్చేసి ట్యాక్సెస్ రూపంలో పన్నుల రూపంలో నిధులను పంపిణీ చేస్తుంది పన్నుల రూపంలో మూడు రకాల నిధులను ఇక్కడ అందించలో ఒకటి పన్నుల రూపంలో రెండు గ్రాంట్ల రూపంలో మూడు వచ్చేసి రుణాల రూపంలో ఇక్కడ నిధులను పంపకం చేయడం జరుగుతుంది ఎన్ని రకాల నిధులు ప్రధానంగా కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఆర్థిక సంఘం అందించడం జరుగుతుందంటే మూడు రకాల నిధులు తీసుకోవచ్చు ఒకటి పన్నుల రూపంలో నిధులు అందిస్తుంది రెండు గ్రాంట్ల రూపంలో అందిస్తుంది మూడు రుణాల రూపంలో ఇక్కడ నిధులను అందిస్తుంది అదేవిధంగా కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సంబంధ విషయాల్లో మధ్యవర్తిగా వహించినటువంటి సంస్థ ఏదని తీసుకొచ్చిన ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ అనేది మీడియేటర్గా పనిచేస్తుందని మనం ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క విధానాలు తీసుకున్న పన్నుల రూపంలో గ్రాంట్ల రుణాల రూపంలో ఇక్కడ నిధులను పంపకం చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనకి తీసుకుంటే మనకు ప్రధానంగా ఆర్థిక సంఘ చైర్మన్గా ఎవరు పనిచేస్తారు ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్స్ అనేది ఎవరు పనిచేస్తారో మనకు కావాలి సరే దానికన్నా ముందు మనకు కావాల్సింది వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ సంవత్సరం ఎప్పుడంటే నవంబర్ 22, 1951 సార్ ఫైనాన్స్ కమిషన్ స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడంటే 1951 నవంబర్ 22 భారత ప్రభుత్వము రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 280-281 ప్రకారం దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్ నెక్స్ట్ వన్ ఇది ఫస్ట్ వీడియోలో మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ నెక్స్ట్ వీడియోలో మీకు సెకండ్ వీడియోలో నుంచి ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ యొక్క వివరాలను నెక్స్ట్ 15th ఫైనాన్స్ కమిషన్, 13th, 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క వివరాలను మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్